నిజాంపేటలోని సంకటహర గణపతి ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ ఆలయంలో నిర్వహించే 5 సంకటహర చతుర్థి పూజల్లో పాల్గొంటే కోరిన కోరికలు నెరవేరుతున్నాయి. ప్రతి వారం ఇక్కడ గణపతికి అభిషేకం నిర్వహిస్తారు. ओम श्री गुरुभ्यो नमः हरि ओम श्री लक्ष्मी वल्लभारंभां विघ्नोपरमध्यमा अस्मदाचार्यपर्यंतां वंदे गुरुपरंपरां ज्ञानानंदमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां अयग्योपास्महे श्री 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 संकटहर गणपति देवालय अंतर्दृष्टि स्वामवारु भक्तुल यొక్క మనోభిష్టానికి అనుకూలంగా కూర్చున్న కోరికలను కూడా తీర్చుతూ ఇక్కడ కొలువై ఉన్నారు. ప్రతి సంకటహర చవితి రోజు కూడా ఇక్కడ విశేషంగా స్వామివారికి అర్చనాది కార్యక్రమాలు జరుగుతాయి. ఉదయం 8 గంటలకు స్వామివారికి విశేష పంచామృత పలాస అభిషేకం ఉంటుంది. దానంతరం కూడా 10:30కు లక్ష్మీ గణపతి హోమం ఉంటుంది. అలాగే రాత్రి 7 గంటలకు స్వామివారి సంకటహర గణపతి వ్రతము, దానంతరము చందనదర్శనము, చందనతర్పణము, భక్తులందరూ కూడా అన్నప్రసాదన కార్యక్రమం జరుగుతుంది. ఈ సంకటహర గణపతి వద్ద ఎవరైతే తమకు వివాహం కాని వారికి అదే విధంగా వీసాల గురించి కానీ వివాహం గురించి కానీ సంతానం గురించి కానీ మరి ఇతర సమస్యలలో కూడా 5 సంకటహర చవితి రోజులు అంటే పొద్దుటి నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి రాత్రి చందనదర్శనం తర్వాత భోజనం చేసి స్వామివారికి తీర్థ ప్రసాదం తీసుకుంటే కనుక 5వ వారానికి తప్పకుండా వారు మన యొక్క కోరిక నెరవేరుతుందని చెప్పి చాలామంది భక్తులు చెప్తున్నారు. అలాగే ఇక్కడ ప్రతి వారం కూడా స్వామివారికి తమ శక్తానుసారంగా అభిషేక కార్యక్రమం ప్రతి మంగళవారం కూడా పాల్గొనవచ్చు. ప్రతి మంగళవారం కూడా విశేషంగా స్వామివారికి పంచామృత అభిషేక కార్యక్రమం నిర్వహిస్తాము. కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క అవకాశం వినియోగించుకుని స్వామివారి యొక్క అనుగ్రహం పాత్రించవలసిందిగా కోరుచున్నాను. గణపతి నమః. నేను నా పేరు ప్రమోద్ అండి. నేను నిజాంపేట సంకటహర వినాయకుడి గుడికి వచ్చాను. ఈ గురి ఎట్లాంటిదంటే మనం వచ్చి ఏమైనా కోరికలు కోరుకొని భక్తి శ్రద్ధలతో ఏమైనా అనుకునేది అను చేస్తే పూజ కరెక్ట్గా అనుకుని అనుకున్నట్టుగా అవుతాడండి. మేము కొన్ని కోరికలు కోరుకున్నాము. అట్లానే ఒక 5 వారాలు 7 వారాలు 11 వారాలు పూజ శ్రద్ధలతో చేసాము. ఆ కోరికలు నెరవేరి ఇప్పుడు మరో కోరిక కోరుకోవడానికి వచ్చాము.